ఎలక్షన్లు దగ్గర వస్తున్నా కొద్ది రాజకీయాలు రన్స్ మీద నడుస్తున్నాయి కేసీఆర్ క్యాండిడేట్ల లిస్టు బయట పెట్టే వరకల్లా టికెట్ రాదు ఇగా డిసైడ్ అనే లీడర్లు కారు దిగి మారుస్తుందుకు చూస్తున్నారు ఇక లిస్టులో లేటెస్ట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా లీడర్ కూడా ఒక ఆయన వస్తున్నది రెండు నెలల కింద హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి జూలైలో గులాబీ తీర్థం తీసుకుని గులాలు జల్లుకున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ కు ఉన్నాడు అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రెడ్డి వాడక అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు టాటా చెప్పిందని నా పట్ల వార్తలు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్ల కాంచి కోమటిరెడ్డికి రెడ్డికి అనిల్ కుమార్ కు పంచాలు ఉన్నాయట కోమటి చేయబట్టి నేను ఓడిపోయినా అనేది అనిల్ కుమార్ రెడ్డి చేసిన బదనామం రెండు వేల పంతొమ్మిదిలో కోమటి రెడ్డి ఎంపీ అయినాక వీళ్ళ నడమ లలులు కూడా పెరిగినాయి ఇంకో దిక్కు మంత్రి జగదీష్ రెడ్డికి అనిల్ దగ్గర చుట్టం ఆడుతోని కోమటి రెడ్డితోని కొట్లాటలు చేయంగా నిమ్మలం లేకుంటున్న అనిల్ను బీఆర్ఎస్లోకి తీసుకోబోయేందుకు జగదీష్ రెడ్డి చాలా రోజులు ప్రయత్నాలు చేసిండు అయితే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కలగానే అనిల్కు అది వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్లోనే ఉన్నాడు ఓదికు కోమటి రెడ్డితో కొట్లాటలు ఎక్కువై ఇంకో దిక్కు బట్టి విక్రమార్క పాదయాత్రలో మైక్ గుడియ్యకుంటూ అవమానించే వరకల్లా అనిల్ మస్తు నారాజులు ఉండే ఇంకో దిగు భువనగిరి అసెంబ్లీ టికెట్ను బీసీ నేత నియోజకవర్గం నుండి కొందరు లీడర్లు తీర్మానం చేసేవారు కల అనిల్ కాంగ్రెస్తోని కటింపు చేసుకున్నాడు అటు ఇంకా కేసీఆర్ చేతుల మీద కార్ పార్టీ కండవగా అప్పుకున్నాడు కానీ బీఆర్ఎస్లో చేరినాక కూడా అనిల్ అనుకున్నది తెలివి వేయలేదట దాంతో చిన్న ఉచ్చుకొని షాననే ఫీల్ అయిందట చెక్ పార్టీల పతారేదు పదవి మీద హామీ లేదని అనిల్ కుమార్ రెడ్డి ఆలోచనలో పడ్డాడట మళ్ళా ముచ్చట తెలిసి కాంగ్రెస్ వాళ్ళు టచ్లకు పోయేవారికల్లా సొంత గుటికే పోదాం మళ్ళా అని చూస్తున్నాడట భువనగిరి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆమె ఇచ్చే వరకు జల్దినే కారు దిగి మీకు మీరే మాకు మేమే అంటారని వస్తున్నది మరి టాగిట్ల నిజమైతే బీఆర్ఎస్కు షాకే కాబట్టి మరి నిజమా కాదా అనేది చూడాలి ఇక